ప్రస్తుతం మనం చెర్లపల్లి డివిజన్ ప్రాంతంలో ఉన్నాము. చెర్లపల్లి డివిజన్ చెర్లపల్లి విలేజ్ కి ఆనుకొని ఉన్నటువంటి ఇక్కడ బిఆర్ అంబేద్కర్ నగర్ కాలనీ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ వారందరూ కూడా కాలనీ వాసులు మనతో ఉన్నారు. అసలు వారికి జరిగిన అభివృద్ధి ఏంటి? మేయర్ బొంతురామ్ మోహన్ ఇక్కడ ఏవైతే ప్రాతినిధ్యం వహించారో ఆయన దగ్గర నుంచి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది, అసలు అభివృద్ధి జరిగిందా లేదా అనేటువంటిది ప్రజల ద్వారానే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి. బిఆర్ అంబేద్కర్ కాలనీ ప్రెసిడెంట్ నేను. అబ్బాయిని అబ్బాయి గారు మీరు ప్రధానంగా చెప్పండి, ఇక్కడ మీకు డెవలప్మెంట్ ఏదైనా జరిగిందా ఈ 5 సంవత్సరాల్లో? ఏం జరిగింది, అభివృద్ధి జరిగింది, అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు? గత 5 సంవత్సరాల క్రితం బొంతురామ్ మోహన్ వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బొంతురామ్ మోహన్ గెలిచిన తర్వాత చాలా అభివృద్ధి జరిగినది. దాదాపు నాగారం టు రాంపల్లి మెయిన్ రోడ్ నుండి చిన్నచెర్లపల్లి వరకు కాలనీలో టోటల్ రోడ్లు 7 కిలోమీటర్ పచ్చిలుగా సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజ్ 5 కిలోమీటర్ పరిధిగా వేయడం జరిగింది. మంజుర వాటర్ 6 కిలోమీటర్లు ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 7 పార్కులకు కంపౌండ్ వాల్, 5-6 పార్కులకు కంపౌండ్ వాల్ పెట్టడం జరిగింది. ఒక పార్కు బ్యాలెన్స్ ఉన్నది. అదేవిధంగా 28 ఎలక్ట్రికల్ పోల్లు కాలనీలో వేయడం జరిగింది. అదేవిధంగా ఒక ట్రాన్స్ఫారం చేయడం జరిగింది. చాలా అభివృద్ధి జరిగింది మా కాలనీలో. ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఎలాంటివి జరగటం లేదు. నా పేరు స్వప్న అండి. స్వప్న గారు, ఇక్కడ ఒక 5 సంవత్సరాల క్రితం వరకు ఎలాంటి అభివృద్ధి ఉంది, ఇక్కడ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మీ అంబేద్కర్ కాలనీ ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? 5 సంవత్సరాల క్రితం మా అంబేద్కర్ కాలనీ చాలా దారుణంగా ఉండేదండి. ఈ బొంతురామ్ మోహన్ వచ్చినప్పటి నుంచి రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ మంజీర వాటర్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ తీరాయి. కానీ ఇల్లు పట్టాల కొరకు చూస్తున్నామండి. అందరికీ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ప్లస్ మళ్ళీ రేషన్ కార్డులు కూడా చాలా మందికి రాలేదండి. అవి కూడా కావాలండి, రేషన్ కార్డులు కూడా. మళ్ళీ ఇప్పుడు బాగుందండి, అంటే కొన్ని కొన్ని గల్లీలలో ఇంకా కొంచెం ప్రాబ్లం ఉంది. సీసీ రోడ్లు వేయాలండి. అంతకుముందు అయితే చాలా దారుణంగా ఉండేదండి. తను వచ్చినప్పటి నుంచి చాలా సమస్యలు అనేటివి తీరాయి. ఒక్కొక్కటి పరిష్కరించుకుంటున్నారు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా కావాలండి మాకు. మరి రేపు మీరు ఇంత ఉన్నటువంటి పరిస్థితిలో రేపు మీరు ఎవరికి ఓటు వేయబోతున్నారు? మేము బొంతు శ్రీదేవి గారికి వేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళ హస్బెండ్ చాలా చేశారండి మా కాలనీకి, కాబట్టి తననే గెలిపిద్దాం అనేసి అని మేము అనుకుంటున్నాం. ఆమె తన గెలిస్తే ఇక మాకు ఇంకా మంచి చేస్తుందని. మీరు చెప్పండి, ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటి అభివృద్ధి ఏమిటి అంటే 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటంటే 5 సంవత్సరాల క్రితం అంబేద్కర్ కాలనీ ఎలా ఉంది, 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంది? 5 సంవత్సరాల క్రితం మా యొక్క కాలనీ పరిస్థితి గమనించినట్లయితే నడిచే పరిస్థితి లేకుండేది. కరెంటు లేక, రోడ్డు లేక, డ్రైనేజ్ లేక, పార్కింగ్ సరిగా లేక, అనేక రకాల ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పుడు బొంతురామ్మోహన్ గారు ఈ యొక్క ప్రాంతానికి చెర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేట్గా ఎదిగి ఆ తర్వాత మేయర్గా అభివృద్ధి చెంది ఆయన గెలిచిన ఉద్దేశంతో మా కాలనీ విషయంలో, చెర్లపల్లి ప్రాంతం విషయంలో అనేక విషయాలు డెవలప్ చేశారు. మా కాలనీకి రావాలంటే నడవడానే లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏ గల్లి వెళ్ళినా కూడా రోడ్లు చక్కగా ఉన్నాయి. డ్రైనేజీ చాలా భయంకరంగా ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు డ్రైనేజీ సరిగా ఉన్నాయి. లైట్లు వెళ్ళిన పరిస్థితులు లైట్లు వేశారు. పార్కులు సరిగా జరిగాయి. అన్ని ప్రతి ఒక్కటి 100కి 90% అయ్యాయి. అవి చిన్న చిన్నవి, అవి ఎలక్షన్స్ అయిపోతారు, అవి కూడా చేస్తారని తను ప్రామిస్ చేశాడు. తప్పకుండా ఈసారి మేము బొంతు శ్రీదేవి గారిని తప్పక భారీ మెజార్టీతో చెర్లపల్లి డివిజన్ తరఫున మేము గెలిపిస్తామని అంబేద్కర్ తరఫున మేము అందరం కూడా ప్రామిస్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఇక్కడ ప్రధానంగా మీకు జరిగినటువంటి అభివృద్ధి అంటే ఏం చెప్తారు? ఎటు పక్షాన మీరంతా, మీ అంబేద్కర్ కాలనీ వాసులు ఎవరి పక్షాన నిలబడబోతున్నారు ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్స్? నా పేరు రాధాకృష్ణ అండి. అంబేద్కర్ కాలనీలో మేయర్ గారు రాకముందుకు, మనకు డివిజన్ 3లో మేయర్ గారు ప్రాతినిధ్యం వహించే ముందుకు రోడ్లు మరీ దారుణంగా ఉండేది. వర్షం పడ్డదంటే అసలు నడవడానికి కూడా ఇబ్బంది అయ్యేది. మురికి కాలువలు అంతా ఇట్లా రోడ్లు మిన్నే ఉండేది వాటర్. ఆయన వచ్చినాక మాకు జిహెచ్ఎంసీలో, మా ప్రాంతము లాస్టు జిహెచ్ఎంసీ లాస్ట్ కడకోట ప్రాంతం అన్నట్టు మాది, అలాంటి ప్రాంతంలో ఇవాళ మాకు సిటీలో ఎలా ఉన్నాయి రోడ్లు అలా ఉన్నాయి మా రోడ్లు. గల్లీ గల్లీకి సీసీ రోడ్లు అయినాయి. డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది, అన్నీ అభివృద్ధి అయింది. పార్కులు ఎక్కడ లేని మా కాలనీ 7 పార్కులు చుట్టూ గోడలు పెట్టుకున్నాం. పార్కుల చుట్టూ అన్నీ బాగున్నాయి. కరెంటు వ్యవస్థ బాగుంది, వాటర్ ఉంది, వాటర్ మాకు డ్రైనేజ్ క్లియర్ ఉంది, వాటరు మంజుర వాటర్ వస్తుంది, అన్నీ బాగున్నాయి. అతని వల్ల మాకు అభివృద్ధి జరిగింది. వాస్తవానికి 100% మా కాలనీ నుంచి 100% మా ఓట్లు మొత్తం బొంతు శ్రీదేవి గారికి ఇస్తాము.
కాకపోతే చిన్న ఏంటంటే మా కాలనీలో ఒక్కడ చిన్న సమస్య కమిటీ హాల్ ఏదైనా మాట్లాడుకోవాలంటే కొంచెం కమిటీ హాల్ కూర్చోవడానికి ఏదైనా చేయడానికి కొద్దిగా అదొక్కటి ఇబ్బంది అవుతుంది ఒక కమిటీ హాల్ ఒక్కటి మాకు ప్రొవైడ్ చేస్తే ఒక కమిటీ హాల్ ఒకటి ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది ప్లస్ ఒకటి అంగన్వాడీ ఒకటి ఇక్కడ నుంచి కొద్దిగా ఒక అంగన్వాడీ ఏంటంటే కొంచెం మాకు ఒక 2-3 కిలోమీటర్స్ పోయి పిల్లలు చిన్న పిల్లలు తీసుకొని ఏదైనా ఇప్పుడు చిన్న చిన్న జరిగినప్పుడు పారాగుంకి ఆరోగ్య కేంద్రానికి ఏదైనా ఇంజెక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి అదొక్కటి మాకు ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది కానీ మా యొక్క అంబేద్కర్ నగర్ బిఆర్ అంబేద్కర్ నగర్ ఓట్లు ఉన్న ప్రతి ఒక్క 99% 100% టోటల్ బొంతు శ్రీదేవి గారికి వేస్తామని ప్రామిస్ చేస్తున్నాం ఇక్కడ మనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి కొంతమంది స్థానికంగా ఉండే మహిళలు కూడా మనతో ఉన్నారు మహిళల యొక్క నాడి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందో అమ్మ మీరు చెప్పండి ఇక్కడ మీ పేరేంటి నా పేరు తబిత అండి తబిత గారు చెప్పండి ఇక్కడ మీరు ఏ అంశాన్ని చూసి రేపు ఓటు వేయబోతున్నారు ఎవరికి ఓటు వేయబోతున్నారు మేము మా 100% ఓట్లు బొంతు శ్రీదేవి గారికి వేయబోతున్నాము ఎందుకేసారంటే మా కాలనీ పరిస్థితి 5 సంవత్సరాల క్రితం చాలా ఘోరంగా ఉండే మేము స్త్రీలు ఇంట్లో నుంచి మగవాళ్ళు బండ్లు తీసుకొని బయటకు వెళ్ళడానికి కూడా రోడ్లు అంత భయంకరంగా ఉండే బురదలో బండి తీస్తే జారి పడే పరిస్థితులు ఉండే రోడ్లు చేయడం జరిగింది వారికి చాలా వందనాలు ఇంకోటి ఏంటంటే మాకు నీళ్ళు లేకుండే చాలా నీళ్ళ కొరకు బాధపడ్డాం ప్రతి ఇంటికి మంజీర కనెక్షన్ ఇచ్చారు అది కూడా వందనాలు సరే నా పేరు కవిత అండి బిఆర్ అంబేద్కర్ నగర్ కాలనీ నుండి మాట్లాడుతున్నా ప్రజెంట్ చూసుకున్నట్టయితే గతంతో పోల్చుకుని ఇప్పుడు ప్రజెంట్కి చూసుకున్నట్టయితే గతంలో మా కాలనీ పరిస్థితి చాలా దారుణంగా హీనంగా ఉండేదన్నమాట పాములు తిరగటము ప్లస్ ఏంటంటే అంది దొంగలు అలాంటి దొంగల వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారన్నమాట ఈ మధ్య ఈ కొంచెం డెవలప్మెంట్ రావడం వల్ల ఏమైందంటే కరెంట్లు ఇవి ఎలక్ట్రిసిటీ రోడ్లు సీసీ రోడ్లు ఇవన్నీ మంజీర వాటరు ప్లస్ డ్రైనేజీలు ఈ మొత్తం రావడం వల్ల అంటే కొంతవరకు చాలా వరకు మెరుగుపడుతుంది అంటే 100% డెవలప్మెంట్ అయినట్టే ఇంకా 25% ఉంది ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఇప్పుడు ఇది స్లమ్ ఏరియా ప్రతి ఒక్కరికి దోమలు గీమలు ఉంటాయి కాబట్టి జ్వరాలు అది ఇది అని ఉంటాయి ముసలోళ్ళు ఉంటారు చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి దూరం వెళ్ళి చూపించుకోలేని స్థితిలో కూడా ఉండవాళ్ళు ఉంటారు పేదవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా చేయడానికి ఒక చిన్న ఆరోగ్య ప్రాథమిక కేంద్రం అనేది కంపల్సరీ కావాలి ఒక చిన్న ఏర్పాటు చేసి రేపు మరి మీరు ఏ అంశాన్ని చూసి ఓటు వేస్తారు ఎవరికి ఓటు వేస్తారంటే ఏం చెప్తారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మా సిచ్యుయేషన్ కంపేర్ టు పాతది బాగా డెవలప్మెంట్ ఉంది కాబట్టి దీనికే సపోర్ట్ చేస్తాం అంటే తెలంగాణ పార్టీకి శ్రీదేవి గారికి బొంతు శ్రీదేవి గారికి అదే అందుకే బొంతు శ్రీదేవి గారికి చెప్తున్నాను అమ్మ మీ పేరు చెప్పండి నా పేరు అనురాధ అండి అనురాధ గారు ఒకప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి మీ జీవన విధానంలో గతంకి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా ఏ అంశాలు చూసి ఓటేస్తారు ఎవరికి ఓటేస్తారు ప్రస్తుతం 5 సంవత్సరాల కిందట చాలా దారుణంగా ఉండేదండి ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది చాలా సమస్యలు తీరాయి మాకు అందుకనే మేము బొంతు శ్రీదేవిని గెలిపించాలని ముందందులో ఉన్నాము అందుకనే మేము కాలనీలో ఏ మీటింగ్ అయినా కానీ కూడా సమస్యంగా మేము ముందుకు వస్తాము ఎందుకంటే ఆయన మీద అభిమానంతో వాళ్ళ భార్య నిలబెట్టింది కాబట్టి ఆమెను కూడా ముందందులో గెలిపించాలని మేము ముందంజ చేస్తున్నాము